హలో వ్యూయర్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ గంటుంది కదా అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయొచ్చు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా లూసిఫర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది వైవిధ్య భరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది దాంతో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో రీమేక్ హక్కులను ఆయన తనయుడు రామ్ చరణ్ దక్కించుకున్నాడు ఇక తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలను సాహో దర్శకుడు సుజిత్ కి అప్పగించారు చిరంజీవి ఇప్పటికే తెలుగు వర్షన్ లో మన నేటివిటీకి తగ్గట్లుగా తగినన్ని మార్పులు చేస్తున్నాడట సుజిత్ లూసిఫర్ ఓ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రంలో ఆయనది మిడిలేజ్ మెయిన్ రోల్ అలాగే ఆ పాత్రకి హీరోయిన్ కూడా ఉండదు మరి అదే రోల్ ఇక్కడ చిరంజీవి చేస్తున్నారు అయితే తమిళ్లో హీరోయిన్ లేదు మరి తెలుగులో హీరోయిన్ ఉంటుందా చిరంజీవి పక్కన హీరోయిన్ ఖచ్చితంగా కావాలని ఆశపడే అభిమానులు ఎక్కువ మరి ఒరిజినల్ స్టోరీకి తగ్గట్టుగా హీరోయిన్ ని పెట్టకుండా ఉంటారా లేదంటే ఓ హీరోయిన్ని పెడతారా అది మాత్రం సుజిత్ వదిలేస్తున్నారు ఇక తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చిరుకి జోడీని సెట్ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు అలా కుదరకపోతే చిరుకి హీరోయిన్ లేకుండా ఒక ఐటెం సాంగ్ తో కొంతమేర ఆ లోటు పూడ్చే ఆలోచనలో సుజిత్ ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది అందుకు తగినట్టుగా స్క్రిప్టులో సుజిత్ మార్పులు చేస్తున్నాడట తాను చేసిన మార్పులు త్వరలో చిరంజీవికి వినిపిస్తాడట ఓకే అనుకుంటే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని సమాచారం ఈ సినిమాని కొనిదల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు ఆచార్య మూవీ చిత్రీకరణ పూర్తి కాగానే చిరంజీవి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడని సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు